బ్రిటన్ రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికై ఆ పదవి చేపడుతున్న మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. గడిచిన 200 ఏళ్లలో బ్రిటన్ ప్రధానుల్లో రిషి సునక్ అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. వివిధ దేశాల అధినేతలుగా భారత సంతతి వ్యక్తుల జాబితాలో చేరారు రిషి సునక్. ఈ సందర్భంగా దేశాల అధినేతలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న భారత సంతతి వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రవీణ్ జుగ్నాథ్. భారత సంతతి చెందిన ప్రవీణ్ జుగ్నాథ్ 2017లో మారిషన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రవీణ్ పూర్వీకులు ఉత్తరప్రదేశ్ నుంచి మారిషన్ కు వలస వెళ్లారు. ఆయన హిందూ కుటుంబంలో జన్మించారు. ఇకపోతే పృథ్వరాజ్ సింగ్ రూపన్ 2019లో మారిషన్ 7వ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టారు. పృథ్వరాజ్ సింగ్ రూపన్ ఆయన భారత మూలాలున్న ఆర్య సమాజ్ హిందూ కుటుంబంలో జన్మించారు. ఇయో ఎలిక్ వరద్గర్ ఒక ఐరిష్ ఫైన్ గెల్ రాజకీయ నాయకుడు. అతను 2015 నుండి 2020 వరకు ప్రధానిగా మరియు రక్షణ మంత్రిగా పనిచేశారు. జూన్2020 నుంచి మంత్రిగా పలు శాఖల బాధ్యతలు చూస్తున్నారు. 18 జనవరి 1979 డబ్లిన్ లోని రోటుండా హాస్పిటల్లో జన్మించిన వరద్కర్ అశోక్ మరియు మిరియం కు 3వ సంతానం మరియు ఏకైక కుమారుడు. అతని తండ్రి భారతదేశంలోని బొంబాయిలో జన్మించారు. 1960ల యునైటెడ్ కింగ్డమ్ కి వెళ్లి డాక్టర్ గా పనిచేశారు. ఇలా ప్రపంచంలోని పలు దేశాల్లో భారతీయ మూలలున్న వారు ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు. ఆంటోనియా కోస్టా. భారత మూలాలు కలిగిన ఆంటోనియా కోస్టా 2015లో పోర్చుగల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గోవాలో ఆయనను బబుష్ గా పిలుస్తారు. కొంకణి భాషలో అత్యంత ప్రియమైన వ్యక్తిగా దాని అర్థం. ఇకపోతే చాన్ సంతోకి. చంద్రికా పర్వేజ్ చాన్ సంతోకి సురినామీస్ దేశంలో కీలక రాజకీయ నేత, మాజీ పోలీస్ అధికారి. 2020లో సురినామీస్ 9వ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టారు. ఇండో సురినామీస్ హిందూ కుటుంబంలో 1959లో జన్మించారు సంతోకి. మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ గయానా 9వ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా 2020 ఆగస్టు 2న ప్రమాణ స్వీకారం చేశారు. మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ లియోనోరాల్లో ఇండో గయానీస్ ముస్లిం కుటుంబంలో జన్మించారు ఇతను. హలిమా యాకూబ్. భారత మూలాలున్న హలిమా యాకూబ్ సింగపూర్ రాజకీయ నాయకురాలు, మాజీ న్యాయవాది. 2015 నుంచి 8వ అధ్యక్షురాలుగా బాధ్యత నిర్వహిస్తున్నారు. సింగపూర్ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలుగా చరిత్ర సృష్టించారు. హలిమా తండ్రి పూర్వీకుల కారణంగా ఆమె భారతీయ ముస్లింగా గుర్తింపు పొందారు. వేవల్ రామ్ కలవన్ సెషల్స్ రాజకీయ నాయకుడు. 2020 అక్టోబర్ 26 నుంచి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన 1961 మార్చి 15న హమహేలో జన్మించారు. 1993, 2021, 2016, 2022 వరకు ప్రతిపక్ష ఎంపీగా కొనసాగారు. ఆయన గ్రాండ్ పేరెంట్స్ భారత్లోని బీహార్ రాష్ట్రానికి చెందినవారు. ఇకపోతే అందరికీ తెలిసిన కమల్ హారిస్. కమలాదేవి హారిస్ యునైటెడ్ స్టేట్స్ యొక్క 49వ ఉపాధ్యక్షురాలుగా మరియు ఒక అమెరికన్ రాజకీయవేత్త, న్యాయవాది. ఆమె మొదటి మహిళ వైస్ ప్రెసిడెంట్ కూడా. యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో అత్యున్నత స్థాయి మహిళా అధికారి. అలాగే మొదటి ఆఫ్రికన్ అమెరికన్, ఆసియన్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. కాలిఫోర్నియాలో భారతీయ మరియు జమైకన్ తల్లిదండ్రులకు జన్మించిన ఆమె ఆ స్థానాన్ని పొందిన మొదటి మహిళ కావడం విశేషం. ఆమె 2015 నుంచి 2021 వరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా పనిచేశారు. డెమోక్రటిక్ పార్టీలో కీలక సభ్యురాలుగా ఉన్నారు.